సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. టీమిండియా ఆగస్టు నుండి ఇంగ్లాండ్తో 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ఆడనుంది. ఈ క్రమంలో ఇంగ్లాండ్ పిచ్లకు అలవాటు పడేందుకు భారత ఆటగాళ్లు నెట్స్లో శ్రమిస్తున్నారు. ఇక ఈ సిరీస్ గురించి ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ కొన్ని కామెంట్స్ చేశాడు. ఇంగ్లాండ్ టూర్కు టీమిండియా వెళ్లిన ప్రతిసారి అక్కడి పరిస్థితులను ఆటగాళ్లు ఎలా తట్టుకుంటారు, స్వింగ్ బంతులను ఎలా ఎదుర్కొంటున్నారనేదే చర్చ జరుగుతుంది. భారత క్రికెటర్స్కు స్వింగ్ బంతులు ఆడటం కష్టమని చాలామంది అంటుంటారు. ఇక ఆగస్టులో జరిగే 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో పిచ్ ఇంగ్లాండ్ బౌలర్లకు అనుకూలిస్తే భారత్ కష్టాలు తప్పవని ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ తెలిపాడు. టీమిండియా ఆటగాళ్లు ఇంగ్లాండ్లో స్వింగ్ బంతులకు అలవాటు పడాలని తెలిపాడు. ఇటీవల జరిగిన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో కూడా టీమిండియా ఆటగాళ్లు స్వింగ్ బంతులను ఆడలేక అవుట్ అయ్యారని, ఆ మ్యాచ్లో భారత్ మరొక ఫాస్ట్ బౌలర్కు బదులు 2 స్పిన్నర్లను తీసుకోవడం కోహ్లీ సేన చేసిన తప్పని కుక్ తెలిపాడు. ఇక ఆగస్టులో ఇంగ్లాండ్ పిచ్లపై తేమ ఎక్కువగా ఉంటుందని, దాంతో భారత బ్యాట్స్మెన్స్కు ఈ పిచ్ల మీద బ్యాటింగ్ చేయడం మరింత కష్టమవుతుందని, ఎంత త్వరగా పిచ్ను అర్థం చేసుకుంటే అంత మంచిదని కుక్ అభిప్రాయపడ్డాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.